ఈ నూతన మాసములోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. మన జీవితాల్లో గతకాలమంతయు ప్రభువు చూపిన కృపలన్నిటి కొరకై మనం ప్రభువును స్తుతించబద్ధులమై ఉన్నాం. మంచిది, ప్రార్థనలోకి ప్రార్థన చేసి వాక్యములోకి వెళదాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ఈ విధముగా మీరు జీవింపచేశారు, మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము మరలా సజీవముగా కలుసుకునడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాలలో మీరు ఉద్దేశించిన ఉన్నతమైన మీ ఉద్దేశములన్నిటి కొరకు మీకు స్తోత్రములు. దయగల మా రక్షక, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యమును బట్టి, మీ నామమును బట్టి మేము ప్రభువా ఈ విధముగా కలుసుకునడానికి మీరు మా కొరకై సిద్ధము చేసిన ప్రభువా ఈ మార్గము కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయనే ఉండగా మమ్మల్ని బలపరచమని, మీ వాక్యపు సమృద్ధి మాకు దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు కృప చూపించారు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. అంతా బాగున్నారా? కుటుంబములలో నెమ్మది, సంతోష సమాధానాలు క్రీస్తు యేసు నామమును బట్టి అనుగ్రహించబడుచు ఉండగా మనము ప్రభువును స్తుతించబద్ధులం. మంచిది, దేవుని వాక్యం వైపు తిరుగుతాము. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీ పత్రిక 7:31 ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపకుండానట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోక నటన గతించుచున్నది. మరొకమారు, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపకుండానట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము ఒక హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రభువు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అంటే, ఈ లోకము గతించుచున్నది అనే వాస్తవాన్ని తెలియజేస్తూ, ఈ లోకములో ఉన్న మనము ఎలాగు ఈ లోకములో ఉండవలెనో హెచ్చరిస్తూ ఉంది. 1, ఈ లోకము యొక్క యథార్థత లేక ఈ లోకము యొక్క ఆ పరిస్థితి ఏమిటో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ లోకములో ఉన్నటువంటి మనము ఏ విధముగా ఉండవలెనో దేవుని వాక్యం చెప్తూ ఉంది. గమనించండి, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లును ఉండవలెను. ఈ లోకములో మనము ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. దేవుడు మన కొరకై అనుగ్రహించబడినవన్నిటినీ మనము అనుభవించవలెననే ఆయన మనకు అనుగ్రహించారు. ఇలాగ ఒక తండ్రి తన పిల్లల కొరకు ఏది కూడా కొదువు లేకుండానట్లుగా సిద్ధపరచాలి అనే ఆ మనసుతో, ఆశతో ప్రయాసపడి సమకూర్చి ఆ కుమారుడు లేక కుమార్తెకు కొదువలేనట్లుగా సమస్తమును అనుభవించున్నట్లుగా ఏర్పాటును చేస్తాడో, అలాగూ ప్రభువు కూడా తన పిల్లల కొరకై ఆయన ఈ లోకములో సమస్తమును ఏర్పాటు చేశారు. ఈ భూమి మనుష్యుని కొరకు ఏర్పాటు చేయబడిన గ్రహము. ఈ భూమి అది చల్లబరచబడినట్లు మేఘములను ప్రభువు భూమి కొరకై ఏర్పాటు చేశారు. ఈ భూమి యందు ఉన్న ఫలవృక్షాలు అవన్నీ మనుష్యుని కొరకు ప్రభువు ఏర్పాటు చేశారు.
ప్రియులారా, దేవుని ఏర్పాటు మన కొరకై ఎన్నో రీతులుగా సిద్ధపరచబడి ఉంది. దేవుని వాక్యాన్ని గమనించండి. అయితే ఇక్కడ ఒక మాట ఏంటి, ఏమంటుంది దేవుని వాక్యం అంటే, ఇవన్నీ ప్రభువు మీకు అనుగ్రహించారు, వీటన్నిటినీ మీరు అనుభవిస్తూ ఉన్నారు, వీటిని అనుభవించుచున్నటువంటి మీరు వాటిని అనుభవించుచున్నప్పటికీ అవి అమితముగా అనుభవింప తగినవి అని మాత్రం ఆలోచించవద్దు అంటూ ఉన్నాడు. ఇవన్నీ మనకు అనుగ్రహించబడ్డాయి, మంచిదే. అయితే అనుగ్రహింపబడినటువంటి వీటన్నిటినీ అనుభవించుటలో మనము మితము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకని అంటే, ఈరోజు లోకము అది తన యొక్క స్థితిని అది ఎన్నో రీతులుగా మార్పు చెందుతూ వెళుతూ ఉంది. కారణం ఏంటంటే, ఈ అనుభవించుటలో ఒకదానిని మించి మరి ఒకటి, ఒకదానిని ఆ కాదన్నట్లుగా మరి ఒకటి సిద్ధపరచబడుతూ ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆ దేవుని కంటే ఎక్కువ సుఖానుభవమును కోరువారు అంటూ ఉంది. ఈ అనుభవించుట అనేది మనము ఎక్కడి వరకు అనుభవించాలని ఆశకి వెళతాము అంటే, దేవుని కంటే అధికముగా సుఖానుభవమును కోరుకోవాలి అనే స్థితిలోకి వెళ్ళిపోతాం. అది ఎంత భయంకరమైనది అంటే, దేవుడే మనకు అనుగ్రహించినప్పటికీ, దేవుడే వీటిని అనుభవింపచేయడానికి ఆయన మన కొరకు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయన ఏర్పాటు చేసిన వీటన్నిటినీ మనము పొందుచూ ఉన్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ ఎవరిని మరుగు చేయగలవు అంటే, దేవునిని మరుగు చేయగలిగినంతగా అవి ఆ ముందుకు వెళుతూ ఉంటాయి. అందుకనే ఆయన అంటున్నాడు, అనుభవించేటువంటి వాడు వాటిని అమితముగా అనుభవించనట్లు ఉండాలి, అమితముగా అనుభవించనట్లు ఉండాలి. పిల్లరా, ఇలాగు అంటూ ఎందుకు ఇలాగు ఉండండి, ఎందుకు ఇలాగు అనుభవము కలిగి కూడా అనుభవించనట్లు ఉండాలి అంటున్నాడు అంటే, ఈ లోకమునకున్నటువంటి స్థితి ఏమిటి అంటే, ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకములో మనము కలిగి ఉన్న ఇదంతా మనం అనుభవిస్తున్నదంతా కూడా ఏంటి అంటే, అది ఒక నటన అంటున్నాడు. అది ఒక నటన. ప్రియులారా గమనించండి, ఈ లోకమును పౌలు భక్తుడు ఈ లోకములో కలిగి ఉన్న పరిస్థితులన్నిటినీ ఏమంటున్నాడు అంటే, అది ఒక నటన అంటున్నాడు. అవును ప్రియులారా, నిజమే. ఈ లోకంలో మనుషుని జీవితము ఒకదాని తర్వాత ఒకటి నాటకీయముగానే ఆ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక శిశువుగా జన్మించినటువంటి ఒకడు నరుడు, ఆ శిశు దశ నుండి అతడు ఎదుగుతాడు, ఆ కుమారునిగా ఉన్నటువంటి అతడు, ఆ తర్వాత తండ్రిగా ఉన్నటువంటి అతడు, ఒక తాతగానో సిద్ధపడతాడు. అలాగూ ఎన్నో ఆ జీవితంలో ఈ లోకంలో మనము ఒక అనుభవము తరువాత మరి ఒక అనుభవం, మన జీవితాల్లో ఒక నటనలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఒక క్యారెక్టర్ తర్వాత మరి ఒక క్యారెక్టర్ అన్నట్లుగా వెళుతూ ఉంటాయి. అయితే మనము ఈ లోకములో నా ఎన్ని క్యారెక్టర్స్ని మనం అనుభవించినప్పటికీ, మనము ఒక దినమున ఈ నటనంతా గతించిపోతుంది అంటున్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే, మనము కలిగి ఉన్నటువంటి ఇవన్నీ అవి మనను విడిచిపెట్టేటువంటి దినము ఒకటి ఉన్నది, లేదా మనము వాటిని విడిచిపెట్టేటువంటి దినము కూడా ఉన్నది అని దేవుని వాక్యం అంటూ ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ఈ లోకము అంతా, ఈ లోకము యొక్క నటన అది గతించుచున్నది. కాబట్టి పిల్లరా, ఈ లోకములో నటన ఉన్నది, అది గతించిపోతుంది. మనము కలిగి ఉన్నటువంటి ఈ నటనలో
మనము అనుభవించేటువంటి ఏ అనుభవమైనను, దేనిని అనుభవించినను అది నిత్యమైనది అనేది మాత్రం మనము ఎన్నడూ అనుకోవడానికి వీల్లేదు. అది గతించిపోయేదన్నట్లుగానే మనము దాన్ని అనుభవించాలి. అది నీడవలే గతించిపోవచ్చు. ఒక విషయం ఏంటి అంటే, కారణం ఏమిటి అంటే, మనము గతించిపోతాము గనుక, ఈ లోకము గతించిపోతుంది గనుక దాని నటనలన్నీ కూడా గతించిపోతాయి. అందుకనే యాకోబు ఒక మాట అంటున్నాడు చూడండి, గతించిపోయేటువంటి ఈ స్థితిని బట్టి ఆ యాకోబు ఒక మాట అంటున్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 9-11 వచన భాగాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఎలయనగా, ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును, అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఇక్కడ ఈ లోకములో అనుభవించుటలో ఉన్న వ్యత్యాసాన్ని మొదట దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దీన దశలో ఉన్న సహోదరుడు అంటున్నాడు, రెండవది ధనవంతుడైన సహోదరుడు. ఇవి లోకములో ఉన్నటువంటి వ్యత్యాసములు. లోకములో ఉన్నటువంటి ఈ వ్యత్యాసము మనుష్యులను అనేక మార్లు కృంగదీస్తూ ఉంది. అనేక మార్లు మనుష్యుడు ఈ వ్యత్యాసమును ఛేజించడానికే ఎన్నో చేయరాని కార్యములకు వడిగడుతూ ఉన్నాడు. దీన దశలో ఉన్నటువంటి సహోదరుడు ఉన్నాడు, ధనవంతుడైన సహోదరుడు ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం గమనించండి, దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను అని దేవుని వాక్యము. దీనుడేమో ఉన్నతుడట, ధనవంతుడేమో దీనుడవుతాడట. చూడండి, ఇది వ్యత్యాసముగా వ్రాయబడింది. చూడండి, దీనుడైన సహోదరుడు అతడు ఉన్నత దశ కలిగిన వాడు అంటున్నాడు, ధనవంతుడైన సహోదరుడు అతడు దీన దశ కలిగిన వాడు అంటూ ఉన్నాడు. రెండు దశలు, దీన దశ, ఉన్నతమైనటువంటి దశ. ఈ దీన దశను గూర్చి నీవు అతిశయించాలి అంటున్నాడు భక్తుడు. కారణం ఏంటి అంటే, ఈ దీన దశలో మనము ఎందుకు ఉన్నతలముగా మనలను మనము ఎంచుకోవాలి అంటే, దీన దశయందు దేవుడు మనుష్యులను దృష్టించేటువంటి వాడు. ఇలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు ఒక కన్య గర్భాన వచ్చారనే విషయం సర్వలోకము ఎరుగును. అయితే ఈ కన్యక, ఆమె ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు ఆమె గర్భమున ఉద్భవించారు అంటే, ఆమె చెప్తుంది, మరియా తనను గూర్చి తానే దేవుని ఆత్మపూర్ణురాలై ఆమె ఏమంటుంది అంటే, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అంటుంది. దీన దశలో ఉన్నాను నేను, ఎన్నికలేనటువంటి దశలో ఉన్నాను, నాకు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయింది, నా జీవితంలో నేను ఎటువంటి ప్రాముఖ్యత నేను కలిగి లేకపోయాను, కానీ ఆయన నా దీన స్థితిని ఆయన కటాక్షించారు. లూకాసు వార్త 1:47 వచనములో ఆమె అంటూ ఉంది, ఆత్మపూర్ణురాలై ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను. చూచారా, ఆమె దీనురాలైనప్పటికీ ఆమె ఉన్నతురాలిగా
ఆమె అతిశయిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆమె గర్భమునందు ఉద్భవించుచున్నటువంటి క్రీస్తు ప్రభువును బట్టి, ప్రభువును బట్టి ఆమె ఉన్నతురాలిగా ఆమె తనను తాను ఎంచుకుంటూ ఉంది. దానినే ప్రభువుని ఆధారం చేసుకొని 52వ వచనంలో మొదటి అధ్యాయం లూకాసు వార్త 52వ వచనంలో ఆమె ప్రభువును స్తుతిస్తూ అంటూ ఉంది, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. ప్రియారా గమనించండి, ఎన్నో యోగ్యతలు కలిగినటువంటి వారు ఆ రోజు సమాజంలో ఉండి ఉండవచ్చు. ఎన్నో రీతులుగా పేరు ఖ్యాతి కలిగినటువంటి వారు, ప్రత్యేకించి ఇస్రాయేలీయులలో ప్రాధాన్యముగా ఎంచబడేటువంటి, ప్రథమముగా ఎంచబడేటువంటి, ఘనతగా ఎంచబడేటువంటి, వంశీవృక్షము కలిగినటువంటి వారు ఎందరో ఉండవచ్చు. గోత్రములను బట్టి అశయించేటువంటి పరిస్థితి ఇస్రాయేలీయులలో ఉండింది. కానీ కన్య మరియకు ఏ యోగ్యత లేనప్పటికీ ఆమె ఏ యోగ్యతను బట్టి ప్రభువులో ఆనందిస్తూ ఉన్నది అంటే, ఆయన నేను దీన దశలో ఉన్నప్పుడు బలహీనురాలనైనటువంటి నన్ను ఆయన బలవంతురాలిగాను సింహాసనమునకు హెచ్చించబడినట్లుగాను ఆయన నన్ను చేశారు. అందుకనే యాకోబు అంటున్నాడు, ఆ దీన సహోదరుడు తనకు కలిగి ఉన్న ఉన్నత దశయందు అతిశయింపవలెను. అయితే ఒక మాట ధనవంతుణ్ణి చూడండి, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న దీన దశయందు అతిశయింపవలెను. పిల్లరా, దేవుని వాక్యము ఈ ధనవంతుడైనటువంటి సహోదరుడు చాలామంది అతిశయించడానికి కారణమేంటో తెలుసా? వారి ధనము. పిల్లరా, ఈ ధనము ఈరోజు మనుష్యుణ్ణి ఎంత గర్విష్ఠునిగా చేస్తూ ఉందో, ఎంత గ్రుడ్డివానిగా చేస్తూ ఉందో, ఈ ధనము మనుష్యుని యొక్క విలువలను ఎంతగా దిగజార్చుచూ ఉన్నదో. ప్రిలరా, ఈ ధనము కొరకు అనేకులు ఆ సహజముగానే ఉన్నటువంటి మానవ విలువలను కోల్పోతూ ఉన్నారు. అంత ప్రాధాన్యమైపోయింది ఈ ధనము. ఈ ధనవంతుడైన సహోదరుడు ఎందుకు అతడు దీనునిగా ఎంచబడతాడు అంటే, ఆ ధనమును ప్రేమించి దేవుడు వానికిచ్చినటువంటి ఆ కృపలన్నిటిలో నుండి తప్పిపోవడం వలన, దేవుడిచ్చినటువంటి యోగ్యతలన్నిటికంటే ధనమునే ముఖ్యముగా ఎంచుకొనడం వలన అతడు దీనునిగా ఎంచబడతాడు. అతిశయము లేదు. అయితే ఒక విషయం ఏమిటి అంటే, ఈ నీవు ఎంత ధనవంతుడవైనను సరే, అది ఒక నటన అంతే. నీ ధనము నీవు కలిగి ఉండడం అనేటువంటిది అది ఒక నటన. ఆ ధనము గతించిపోయేటువంటి సమయము ఉంటుంది, లేక నీవు గతించిపోవునప్పుడు ఆ ధనము నిన్ను గతించి పోకుండా చేయలేదు, దానికి ఎటువంటి శక్తి లేదు. చూడండి, అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీవు ధనవంతుడవైన సహోదరుడవైనప్పటికీ నీవు గడ్డి పువ్వు వలె గతించిపోతావు. వర్షం పడుతుంది, భూమి చల్లపరచబడుతుంది, భూమి అది తన స్వభావమును బట్టి గడ్డి మొలిపిస్తుంది, అది పుష్పిస్తుంది. అయితే ఈ చిగురు లేక ఈ పుష్పము, ఈ పచ్చదనము అది ఎంతవరకు ఉంటుంది అంటే, దేవుని వాక్యం అంటుంది, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలును దాని స్వరూప సౌందర్యమును నశించును. చూచరా పిల్లరా, గతించును నశించును రెండు విషయాలు. గతించిపోవును, గడ్డి పువ్వు వలె గతించిపోవును, సౌందర్యమును నశించును. కారణమేంటి అంటే, సూర్యుడు ఉదయించినప్పుడు, గడ్డి వడగాలి కొట్టినప్పుడు నీవు ఎంత ధనవంతుడవైనప్పటికీ
నీకు ఎన్ని పేరు ఖ్యాతి ఉన్నప్పటికీ ఈ సూర్యుడు వేడిమి వలన లేక వడగాలి కొట్టుట వలన, అంటే జీవితంలో కలిగేటువంటి శ్రమల వలన, జీవితంలో కలిగేటువంటి శోధనల వలన, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి అస్వస్థత వలన నీవు వాడిపోతావంతే. నేను ధనవంతుండండి, నాకు ఎటువంటి అనారోగ్యము రాదు అంటానికి వీల్లేదు. నీవెంత ధనవంతుడమైనను సరే నీవు ఆ అస్వస్థత చేత నీవు కొట్టబడినప్పుడు అది ఒక ఎండగానో వడగాలిగానో నీ జీవితంలో అది తీవ్రతను చూపించినప్పుడు జీవితము మాడిపోతుందంటే. మార్చివేయగా, గడ్డి మార్చివేయగా దాని పువ్వు రాలిపోతుంది, దాని స్వరూపము సౌందర్యము నశించిపోతాయి. చాలామంది ఈ దినాలలో ఈ స్వరూపమును బట్టి ఈ సౌందర్యమును బట్టి అతిశయించే వారి లోకంలో ఉన్నారు. పిల్లరా, దేవుని వాక్యం అంటుంది, స్వరూపమైనను సౌందర్యమైనను లోకము గతించిపోయినట్లుగా అవి గతించిపోయేటువంటివి, అవి నశించిపోయేటువంటివి. అందుకనే దేవుని వాక్యము ఏమంటూ ఉంది, నీవు దీన దశలో ఉండుటను బట్టి చింతించవద్దు కానీ దానిని బట్టి నీవు అతిశయించాలి. కారణం ఏంటంటే, నీవు దీన దశలో ఉన్నప్పటికీ, సంపన్న దశలో ఉన్నప్పటికీ, స్థితి ఏమైనప్పటికీ లోకము గతిస్తుంది, లోకము యొక్క దాని ఆశలు కూడా గతించిపోతాయి. పిల్లరా, దేవుని వాక్యము ఒక మాట గమనించండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము 14వ వచనము, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిదే. పిల్లరా, ఈ మాటలు గమనించండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే, ఆవిరి వంటి వారే. పిల్లరా, మన జీవితమంతయు మనము కలిగి ఉన్న యోగ్యతలన్నీ భక్తుడు దేనితో పోల్చి మాట్లాడుతున్నాడంటే నీటి ఆవిరితో పోల్చి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అంటే, మనము మన జీవితం మీద మనకు ఎటువంటి అధికారము ఉన్నది అంటే, మన జీవితం మీద మనము ఎటువంటి స్థిరత్వము లేక ఎటువంటి అధికారము కలిగినటువంటి వారము అంటే, ఒక నీటి ఆవిరి వలె మన జీవితం అయిపోతుందంటే. మనము రేపటి వారము కాదు కానీ నేటి వారమే, ఇప్పటి వారమే, ఇప్పటి వారమే. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవము నీటి ఆవిరి వలె అది కొనిపోతుంది, నీటి ఆవిరి. పిల్లరా, అది మాయమైపోవును, అంతలోనే మాయమైపోవును. నిజమే, నీవు నీటిని వేడి చేసినట్లయితే ఆ నీరు వేడి అది ఆవిరిగా లేస్తుంది, అది ఆవిరిగా లేస్తుంది. అయితే ఈ ఆవిరిని నీవు అనుభవించవచ్చు కానీ దాన్ని చూడలేవు. అది మరి ఎక్కువగా అది వేడి చేయబడినప్పుడు గాలిలో కలిసిపోతుంది అంతే. జీవము కూడా అటువంటిదే. జీవము కూడా నీవు నేను కలిగి ఉన్నటువంటి వయస్సును బట్టో, నీవు నేను కలిగి ఉన్నటువంటి ప్రాధాన్యతలను బట్టో, నీవు నేను కలిగి ఉన్నటువంటి ఏ ప్రాముఖ్యతను బట్టి అయినప్పటికీ మన జీవితాలలో మనము కలిగి ఉన్నట్లయితే అవి కేవలము ఆవిరి వలె మన జీవితములలో తీసివేయబడతాయి. ఆవిరి వంటిది అంతే జీవితం. దీనిని కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, బెత్తెడంతగా చేసి ఉన్నావు. యాకోబు అన్నాడు జీవితము ఆవిరి అన్నాడు, ఈయన దాని పరిమాణము చెప్తున్నాడు, అది బెత్తెడంతే చేయబడింది, బెత్తెడంతే చేయబడింది.
మరి ఒక మాట, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. బెత్తెడంత పరిమాణము దాని యొక్క స్థితి ఆయుష్కాలము లేనట్టుగానే ఉన్నది. కారణం ఏంటి అంటే ఇక్కడ భక్తుడు కీర్తనాకారుడు తన ఆయుష్కాలమును దేవుని నిత్య ప్రమాణముతో చూచుకుంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నా ఆయుష్కాలము లేనట్టుగానే ఉన్నది, నా ఆయుష్కాలము కేవలము ఊపిరి వలె ఉన్నది. ఆరవ వచనం, నేను మనుష్యులు వట్టి నీడ వంటి వారు. పిల్లరా, ఆయుష్కాలమును గూర్చి ఎంత స్వల్పము చేయబడి మాట్లాడుతూ ఉన్నదో దేవుని వాక్యం అంటుంది. ఆయుష్కాలమే కాదు, ఈ ఆయుష్కాలమునకు ఆధారమైన ఈ లోకము కూడా అంత స్వల్పమైనదే. అది ఒక్క మారుగా దాని సృష్టికర్త ప్రత్యక్షమైనప్పుడు అది మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతుంది. కనుక మనము దేనిని బట్టి అతిశయింప తగుదము అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అశాశ్వతమైన వాటిని బట్టి కాదు, కానీ శాశ్వతమైన జీవమును అనుగ్రహించిన ప్రభువును బట్టి మనము అతిశయింప తగుదము. అందుకనే మనము సిద్ధపడాలి. ఆ రీతిగా మన జీవితములను దేవుని కొరకై సిద్ధపరచుకోవాలి. మొదటి తెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. మొదటి తెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు 3-4, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడు యేసు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపితిని మేము మీ ఎదుగు ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించుచున్నామని మీకు ముందుగా చెప్తిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము, మీరెరుగుదురు. ప్రియులారా, దేవుని వాక్యము ఇక్కడ ఒక మాట 5వ అధ్యాయము 3-4 వచనాలు ఒక మాట చూడండి. 4వ వచనం, సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుట మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. నీవు సిద్ధపాటు లేనట్లయితే చీకటిలో ఉన్న వ్యక్తివే. దేవుని యొక్క దినమును నీవు గ్రహించలేని వాడవు. కాబట్టి సిద్ధపడి ఈ నీవు ఈ లోకములో నుండి కొనిపోబడక మునిపే, ఈ నీ జీవితకాలము గతించిపోక మునిపే, లేక గతించిపోయేటువంటి లోకము నీ ఎదుటకు రాక మునిపే, నీవు వెలుగు సంబంధివై ఆ దినము అంటే ప్రభువు 2వ మారు ప్రత్యక్షం కానయ్యున్నటువంటి ఆ దినమున నీవు ఆయన ఎదుర్కొన్నటకై నీ జీవితమును ఆయనకు సమర్పించుకోవాలని క్రీస్తు పేర హెచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయగల ప్రభువా, నీకు వందనాలు. నీకు సమర్పించుకునడానికి, అనిత్యమైన వాటి నుండి నిత్యమైన నిన్ను ప్రభువా సేవించడానికి, నిన్ను కలిగి ఉండడానికి సహాయం చేయండి. దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి జీవితము అనిత్యమైన ఈ లోకము నుండి నిత్యమైన దేవుని సింహాసనము వైపునకు, ఆయన రాజ్యమునకు ప్రభువ తమను తాము సమర్పించుకున్నట్లు దయతో ఆయత్తపరచుమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.